హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి నీ జీవితంలో నువ్వు ఏదో ఒక రోజు మరణిస్తావు నీ మరణం కంటే ముందు నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి ఒక్క క్షణం ఆగి ఆలోచించు నీ గురించి నీకు బాగా అర్థమవుతుంది వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే బంధం గెలుస్తుంది కాబట్టి సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమైన స్నేహమైన వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి అందుకే ఇష్టమైన వారితో కాసేపు ప్రేమగా మాట్లాడండి తీరిగ్గా కూర్చుని బాధపడేంత ఖాళీగా ఎప్పుడూ ఉండకు అంత తీరుబడుగా ఉన్నావని తెలిస్తే కష్టాలు కుటుంబ సమేతంగా వచ్చి నీ దగ్గరే తిష్టవేస్తాయి నీ పైన కోపాలు తాపాలు మేఘాలులా వస్తుంటాయి పోతుంటాయి కానీ నీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికీ అలానే ఉంటుంది సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలం లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు నువ్వు నీ జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే పక్కవారు మారాలని కానీ నువ్వు పక్కవారిని మార్చాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించకు నిన్ను ఇతరులు ఏమైనా అంటే తిరిగి సమాధానం ఖచ్చితంగా చెప్పు గమ్మునే ఉంటే ఊరుకోదు ఈ సమాజం చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు అయిపోడు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు మనం ప్రేమించిన వాళ్ళు లేకపోతే జీవితంలో ఆనందం ఉండదేమో కానీ జీవితం మాత్రం ఆగిపోదు మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బు ఉంటే లాగేసుకుంటారు కానీ చదువుని మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించటం నేర్చుకో సంతోషంగా గడపగలవు మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే కానీ నిజం చెప్తేనే కదా ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది మన జీవితంలో మన నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేసేది మన స్నేహితులు మాత్రమే చెమట విలువ డబ్బు విలువ బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనకి ఆశపడడు గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అయ్యా మాకు వద్దు అంటే దాని అర్థం వద్దు అని అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే దాని అర్థం అస్సలు వద్దు అని బ్రహ్మ రాసిన తలరాత ఇంతే అనుకుంటే అక్కడితో ఆగిపోతావు నీ తలరాత నువ్వే రాస్తే ఎక్కడికో ఎదిగిపోతావు ఒకరిద్దరితో కలిగిన అనుభవాన్నే జీవితం అనుకుంటే మన ప్రయాణం ముందుకు సాగదు నీ ప్రయాణంలో నీ పక్కన ఉండేవాటిని నమ్ము నీ గమ్యం దగ్గర నీకోసం ఎదురు చూసేవాడిని కాదు వంచించే చీకటిలో నీడలాంటి నమ్మకం లేదు అనుకోకు కనువిప్పు కలిగించే కాంతిని నువ్వు ఇంకా చూడలేదు అంతే ఈ రోజుల్లో నమ్మకంగా ఉన్న మనుషులను ఎవ్వరూ నమ్మరు తప్పుడు మాటలు చెప్పేవారిని ఎక్కువగా నమ్ముతారు అందరూ రాయడం వచ్చిన వాళ్ళే ఆ రాత మార్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కొందరే సాధించటం నా నోటి నుండి వచ్చిన మాట కాదు నేను అనుసరిస్తున్న బాట నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు పక్కవాడి పని చెడగొట్టాలన్న చెత్త బుద్ధి లేకుంటే చాలు పేదోడికి కులం లేదు మతం లేదు పెద్దోడికి మంచి లేదు మానవత్వం లేదు నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న కోరికలను జయించడం కష్టం కాదు అసాధ్యం ఎందుకో చెప్పనా కోరిక అనేది ఓ వ్యసనం లాంటిది ఉల్లిపాయ పొరలా ఒకదాని వెంటనే ఇంకొకటి వస్తూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ